ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మూడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట త్యాగాలు మరవలేనివని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాజాకార్లకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలకు పిలుపునివ్వడం జరిగిందని సిపిఐ పార్టీ త్యాగాలు ప్రజలందరికీ తెలియాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ అరుణ్ కుమార్, జిల్లా కౌన్సిలర్ సభ్యులు ఎం భాస్కర్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జగన్నాథ్, జి కేశవ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ చాకలైలమ్మ విగ్రహం నుండి తెలంగాణ సాయుధ పోరాటాలు రేపు 11 నుంచి 17 వరకు వారం రోజుల పాటు సాయుధ పోరాట వార్షికోత్సవాలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నాయి. దీన్ని రేపు అక్కడ ప్రారంభానికి కూడా సిపిఐ కార్యకర్తలు రావాలని కోరుతూ, అంటే ప్రతి శాఖలో, గ్రామ శాఖలో కానీ ఆదిలాబాద్ పట్టణ వార్డు శాఖలో కానీ జిల్లా వ్యాప్తంగా మండల ఐడికార్లు అన్ని గ్రామాలలో పార్టీ శాఖల ప్రతి గ్రామంలో సిపిఐ కార్యకర్తలు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు సిపిఐ పార్టీ పతాకాన్ని ఆవిష్కరణ చేసుకొని తెలంగాణ సాయుధ పోరాటం చేసిన త్యాగాలను, ఆ త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆనాటి వృద్ధాప్యం నుంచి నేటి యువతరానికి సిపిఐ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రపంచ చరిత్రలో ఒక ఘట్ట, భారతదేశ చరిత్రనే కాదు ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్యమైన పోరాటం. ఈ పోరాటాన్ని ఇంకా ఎప్పుడు ఇంత పెద్ద ఉద్యమం ఎక్కడ జరగలేదు. అలాంటి ఉద్యమం ఇది. ఆనాడు ప్రజాకర్లు, భూస్వాములు, దేశముఖులు రైతుల్ని పీడిస్తున్న తరుణంలో, గుండాయుధం చేస్తున్న తరుణంలో, పన్నుల పేరుతోటి వెన్నుపోటు పడుతున్న తరుణంలో, రైతుల పంటల్ని ధ్వంసం చేస్తూ, రైతుల పంటల్ని దోచుకపోతూ, అరాచకాలు, అత్యాచారాలు చేస్తున్న తరుణంలో, ఆనాడు తెలంగాణ ప్రాంతంలో నైజాం సంస్థానంలో సిపిఐ నాయకులు, మహానాయకులు తెలంగాణ సాయుధ పోరాటానికి యుద్ధాన్ని ప్రకటించడానికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యమం 1938 నుండి మొదలుకొని 1948 వరకు 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా అడవిలోకి వెళ్ళిండ్రు, తుపాకులు పట్టిండ్రు, జైల్లోకి వెళ్ళిండ్రు, అవినీతి ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం అంతమొందించిండ్రు. ఆ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి చెప్పడానికి గ్రామ గ్రామాల తిరిగి మరి సిపిఐ నాయకత్వం, సిపిఐ కార్యకర్తలు ప్రజలకు బోధించడానికి ఇదొక చరిత్రాత్మకమైన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నేటి తరానికి మరి తెలియజేస్తాం. దీంట్లో అనేక మంది ప్రాణాలు అర్పించిండ్రు. ఈ త్యాగమూర్తుల ఫలితంగా ఏ విధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఏ విధంగా విజయం సాధించాలనేది రేపటి నుండి మరి ప్రజలకు సిపిఐ త్యాగాన్ని చెప్పబోతా ఉన్నాం. కాబట్టి రేపటి నుండి అన్ని గ్రామాల్లో, శాఖలలో జయప్రదం చేయాలని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా సిపిఐ సమితి పిలుపునిస్తా ఉన్నాం.